एवरीवन वेलकम बैक टू श्रावंती हॉल्स टुडे हॉल लो नेनु मीशो नुंडि तीसुकुन्न लांग फ्रॉक्स अयिते चूपिस्तानंडि फस्ट लांग फ्रॉक वच्चेसि मनकि क्रीम अंड रेड कलर कांबिनेशन लो अयिते वच्चिंदंडि सेम पैटर्न लो नेनु अयिते लेहंगा कूडा मीकु चूपिंचानु सेम पैटर्न लो लेहंगा कावालनुकुंटे ना वीडियोस अयिते चेक चेयंडि ఈ గౌన్కి రౌండ్ నెక్ వచ్చిందండి స్లీవ్స్ మనకి త్రీ క్వార్టర్ స్లీవ్స్ అయితే వచ్చాయి స్లీవ్స్ కి ఎడ్జ్ లో మనకి రెడ్ కలర్ లో గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తో డిజైన్ అయితే ఇచ్చారు టోటల్ గౌన్ కి డిజైన్ అంతా మనకి పటోలా డిజైన్ అయితే వచ్చిందండి దీనికి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు వేస్ట్ దగ్గర కూడా మనకి స్టిచింగ్ పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందండి ప్లీట్స్ కూడా నీట్ గా వచ్చాయి కింద బాటమ్ బోర్డర్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ వచ్చింది బోర్డర్ కి డిజైన్ అంతా మనకి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తో డిజైన్ అయితే ఇచ్చారండి టోటల్ గౌన్ కి లైనింగ్ అంతా మనకి బటర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు ఫ్లేర్ మాత్రం చాలా బాగా వచ్చిందండి 5 మీటర్ ఫ్లేర్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది ఇచ్చారు గౌన్ లెంగ్త్ 55 ఇంచెస్ వరకు అయితే వచ్చిందండి సైజెస్ L టు XXL వరకు అయితే ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి మనకి 1675 నేనైతే సైజ్ L తీసుకున్నానండి చాలా లూజ్ గానే వచ్చింది అంటే బస్ సైజ్ మనకి 40 నుంచి 44 ఇంచెస్ వరకు అయితే వచ్చింది ఈ గౌన్ కి ఎక్స్ట్రా బెల్ట్ కూడా ఇచ్చారు ఇది మనకి కొంచెం పట్టు టైప్ లో అయితే వచ్చింది బెల్ట్ కి డిజైన్ అంతా మనకి గోల్డెన్ జరీ వర్క్ అయితే యూస్ చేశారండి దీనికి దుపట్టా కూడా వచ్చింది దుపట్టా లెంగ్త్ 2.5 మీటర్స్ వరకు అయితే ఇచ్చారు ఈ దుపట్టా మనం వేరే లెహంగాస్ మీద కూడా వేసుకోవచ్చండి దుపట్టాకి టూ సైడ్స్ మాత్రం టాజల్స్ అయితే వచ్చాయి ఫోర్ సైడ్స్ మనకి గోటాపట్టి లేస్ డిజైన్ అనేది ఇచ్చారు ఈ అవుట్ ఫిట్ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూడండి దుపట్టాకి డిజైన్ అంతా మనకి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అనేది యూజ్ చేశారండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి మనకి లెహంగా అండి ఇది మనకి మోస్ట్ ట్రెండింగ్ లో అయితే ఉంది ఈ లెహంగాకి వచ్చిన ష్రగ్ అయితే మనకి క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి దీనికి 3 క్వార్టర్ స్లీవ్స్ అయితే వచ్చాయండి దీనికి వచ్చిన డిజైన్ అంతా మనకి పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు వేస్ట్ దగ్గర ఫిట్టింగ్ కోసం మనకి డోరీస్ కూడా ఇచ్చారు టోటల్ స్ట్రక్ కి డిజైన్ అంతా మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారండి బుటిస్ టైప్ లో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్ వచ్చిందండి కానీ యోక్ పార్ట్ కి వచ్చిన డిజైన్ మాత్రం మనకి బ్యాక్ సైడ్ అయితే రాలేదు స్ట్రక్ కి లోపల మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేపించుకోవాలండి దీనికి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు 1 మీటర్ వరకు అయితే ఇచ్చారు దీనికి కూడా రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో సీక్వెన్స్ వర్క్ తో మనకి బుటిస్ టైప్ లో డిజైన్ అనేది ఇచ్చారు బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే క్రీమ్ కలర్ లో అయితే ఇచ్చారు దీని కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి బాటమ్ లెహంగాకి డిజైన్ అంతా మనకి రెడ్ కలర్ లో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి దానికి మనకి ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ అయితే యూజ్ చేశారు మిడిల్ పార్ట్ లో బాటమ్ బోర్డర్ కి అయితే మనకి సాటిన్ పట్టా అయితే వచ్చిందండి దీనికి లైనింగ్ మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు టోటల్ లెహంగాకి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు ఈ లెహంగా అయితే మనకి సెమీ స్టిచ్డ్ వచ్చిందండి మనం సైడ్ కి స్టిచ్ చేపించుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి మనకి 1680 అండి నాకైతే చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది మనం బ్లౌజ్ కూడా స్టిచ్ చేపించుకోవాలి మనం లెహంగా కూడా స్టిచ్ చేపించుకోవాలి కాబట్టి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది నేను లెహంగా అయితే రికమెండ్ చేయట్లేదండి నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో అయితే వచ్చింది స్లీవ్స్ మనకి త్రీ క్వార్టర్ స్లీవ్స్ అయితే వచ్చాయి స్లీవ్స్ కేజ్ లో మనకి కట్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చారు యోక్ పట్టుకు వచ్చిన డిజైన్ అంతా మనకి మల్టీ కలర్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి కుర్తాకి బాటమ్ లో వచ్చిన డిజైన్ అంతా మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి దాంతో పాటు మనకి సెల్ఫ్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు బాటమ్ బార్డర్ కి కూడా మనకి కట్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చారండి దీనికి సాటన్ పట్టా కూడా వచ్చింది కుర్తాకి లైనింగ్ వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశారండి ఈ కుర్తా ఫ్లేర్ వచ్చేసి మనకి 3.5 మీటర్స్ వరకు అయితే ఇచ్చారండి బస్ట్ దగ్గర మనకి కప్స్ కూడా వచ్చాయి బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ వర్క్ అయితే వచ్చింది కానీ యోక్ పట్టుకు వచ్చిన డిజైన్ మాత్రం మనకి బ్యాక్ సైడ్ అయితే రాలేదు ఈ కుర్తా సెట్ ప్రైస్ కూడా మనకి చాలా ఎక్కువగానే ఉందండి ప్రైస్ మనకి 1780 దీంట్లో ఇంకా టూ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి దీనికి ప్యాంట్ కూడా వచ్చిందండి ప్యాంట్ అయితే మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు వేస్ట్ దగ్గర మనకి స్ట్రెచబుల్ టైప్ లో అయితే వచ్చింది బాటమ్ బార్డర్ లో కూడా సేమ్ వర్క్ కుర్తాకు వచ్చిన డిజైన్ దీనికి కూడా ఇచ్చారు ప్యాంట్ మాత్రం మనకి యాంకిల్ లెంత్ వరకు అయితే వచ్చిందండి లోపల మనకి లైనింగ్ కూడా ఇచ్చారు సైజెస్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయండి నేనైతే సైజ్ ఎం తీసుకున్నాను బస్ సైజ్ మనకి 38 నుంచి 44 ఇంచెస్ వరకు అయితే వచ్చింది దీనికి దుపట్టా కూడా వచ్చిందండి దుపట్టా కూడా సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు ఫోర్ సైడ్స్ మనకి కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చింది ఈ కుర్తా సెట్ కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి కుర్తా లెంత్ 54 ఇంచెస్ వరకు అయితే వచ్చిందండి దుపట్టా లెంత్ అయితే మనకి 2.3 మీటర్స్ వరకు అయితే ఇచ్చారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్